నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. దిస్ ఇస్ మిత్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలకు టికెట్ల టెన్షన్ మొదలైంది. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. పైగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యేల్లో చాలా మంది కోపంతో రగిలిపోతున్నారు. తడాఖా చూపించాలన్న ఉక్రోషంతో తెలుగుదేశానికి సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. 5-6 ఏళ్ల పాటు వైసీపీలో చక్రం తిప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన టీంతో సహా తెలుగుదేశం వైపు వచ్చేశారు. దీంతో పీకే టీంలోని సన్నిహితుల ద్వారా టీడీపీతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమంది టీడీపీ వైపుకి వెళ్తారు? పార్టీలోనే ఉంటూ పొగపెట్టేవారు ఎవరు? వైసీపీ నేతల రాకతో తెలుగుదేశంలో ఎటువంటి గందరగోళం ఏర్పడుతుంది? టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి అన్న విషయాన్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సుమిత్ర గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అంటే మొత్తానికి ప్రజెంట్ అయితే ఏపీ పాలిటిక్స్ హాట్గా ఉన్నా, ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారు అని అన్నారో దాని చుట్టే తిరుగుతూ ఉంది. ఇది వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పటి వరకు చూసేదైతే మొత్తం మైనస్ గానే కనిపిస్తుంది సోషల్ మీడియాలో కానీ విపక్షాల నుంచి కానీ. వాట్ అబౌట్ వైసీపీ వర్షన్ సార్? సుమిత్ర గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదే విధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. సుమిత్ర గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సిస్టమేటిక్ గా ముందు పోవడం జరుగుతుంది, ఏదైతే ప్రజల్లో సంక్షేమం ఇచ్చాడో ఆ సంక్షేమం చెప్పుకుంటూ ఈరోజు 4.5 లక్షల కోట్లు ఈరోజు సంక్షేమం ఇచ్చాము డిబిటీ ద్వారా, నాన్ డిబిటీ ద్వారా, అదేవిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. వీటినన్నింటినీ ప్రజల్లో చెప్పుకుంటూ ఆయా ప్రాంతంలో ఈ నాయకులు ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ పోయి గడప గడప పోయి వాళ్ళని ఏమి మీకు ఉండే ఇబ్బందులేమి, మీకు సంక్షేమ కార్యక్రమాలు అర్హులైతే ఏమి వచ్చాయి, రాని వారికి వచ్చే విధంగాను, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని వాటిని ఇచ్చే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పంపించడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాల నుంచి, ఈ రోజు కాదు గత 2 సంవత్సరాల నుంచి గడప గడప ప్రోగ్రామ్, వివిధ ప్రోగ్రాముల ద్వారా ఈరోజు ప్రతి గడపకి రాజకీయ నాయకుల్ని పంపించడం జరుగుతుంది. గతంలో చూసాం 5 ఏళ్లకు ఒకసారి ఒక ఎమ్మెల్యే వస్తాడు, ఓటు అడుగుతాడు, ఓటేసుకుంటాడు, మళ్ళీ 5 సంవత్సరాలు కనబడ్డు. గత ప్రభుత్వాల్లాగా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోనే నాయకులు ఉండాలి, మీరేదో బిజినెస్ చేసుకోను, ఏది 5 ఏళ్లకు ఒకసారి మీరు ఓటు అడిగి ఓటేసుకొని మళ్ళీ వాళ్ళకి సేవ చేయకుండా మీరు తిరుగుకుంటా ఉంటే కుదరదు అని చెప్పి హెచ్చరిస్తూ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి హెచ్చరిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకందరికీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఒకరో ఇద్దరో యాక్టివ్గా లేని వాళ్ళు మాత్రం పక్కన పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ కరప్షన్ ఇలాంటివన్నీ కాదు. ఇక్కడ కరప్షన్ చేసేదానికి ఏం లేదు. డిబిటీ, నాన్ డిబిటీ త్రూ అకౌంట్ పోతుంది, లేదా ఇల్లు ఇస్తే ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది, లేదా పెన్షన్లు ఇస్తే బయట డైరెక్ట్ గా పెన్షన్లు రికార్డ్ అవుతాయి. ఎక్కడ కానీ అవినీతికి తావు లేదు ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వంలో అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ఎక్కడ కానీ డిబిటీ ద్వారా కానీ, నాన్ డిబిటీ ద్వారా కానీ ఎక్కడ కానీ అవినీతి జరగలేదు. ఎందుకంటే జరుగుంటే వాళ్ళు విమర్శించాలి కదా, ఈ ఇక్కడ అవినీతి జరుగుతుంది, త్రూ అకౌంట్ ద్వారా పోతున్నాయి కాబట్టి ఎక్కడ కానీ కరప్షన్ కి తావు లేదు. అదేవిధంగా మేము ఈరోజు ఏదైతే కొన్ని జనరల్ సీట్స్ ఉన్నాయి, ఆ జనరల్ సీట్ లో కూడా ఎస్సీ కానీ, ఎస్టీ సమాజ వర్గాన్ని, బీసీ సమాజ వర్గాన్ని, మైనార్టీ సమాజ వర్గాన్ని ఎవరన్నా కానీ ఎక్కువ ఉంటే వీలైనంత వరకు ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసే ప్రయత్నం, వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారే కానీ ఎక్కడ కానీ ఎమ్మెల్యేని దూరం పెట్టలేదు. అదే విధంగా ఎమ్మెల్యే వేణుగోపాల్ గారు Y0 175 అనే ధీమాతో వైసీపీ వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా వైసీపీ ద్వారా పోటీ చేస్తే గెలుస్తామనే ఒక అదైతే ఉంటుంది వాళ్ళకి. మరి వాళ్ళ నుంచి ఆ సిట్టింగ్స్ ని చేంజ్ చేసినప్పుడు వాళ్ళలో వచ్చే వ్యతిరేకత వేరే పార్టీ వైపు చూడడం కానీ, లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి కానీ ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. మరి దీన్ని ఎలా అరికట్టే ఛాన్స్ ఉంటుందండి? అదే సుమిత్ర గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బంధువు గాని, స్నేహితులు కానీ, లేదా నాతో కూడా నడిచారని కానీ వీటిని అక్కడంతా పక్కన పెట్టి ఈరోజు ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి, అదే విధంగా ఏ సమాజ ఒక జనరల్ సీట్ లో ఏ సమాజ వర్గం ఎక్కువ ఉంటే వాళ్ళకి అన్యాయం చేయకూడదని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతున్నారే కానీ ఖచ్చితంగా ఈరోజు సిట్టింగ్స్ కూడా ఒప్పిస్తున్నాడు. ఈరోజు మనము ప్రభుత్వం అనేది వస్తే
మనం ప్రజలకు సేవ చేసుకోవాలనేది ముఖ్యం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి, పేదవాడు పేదవాడికి సంక్షేమ అభివృద్ధి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా తిరిగి మనం రావాలి. మనం రావాలంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఏదన్నా మైనస్ ప్లస్లు ఉంటే దీన్నంతా మనం కరెక్షన్ చేసుకో ముందుకు పోవాలి. కానీ ఈరోజు చిటింగ్ తీసేసి ఈయన నిరాశ పడిపోతాడు, ఈయన వ్యతిరేక అవుతాడు అని కాదు. ఇక్కడ ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో గవర్నమెంట్ ఏదైతే నామినేట్ పోస్టర్స్ ఉంటాయి వాటిలో ఇవ్వడము కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడైతే ఫుల్ఫిల్ చేయగలుగుతాడో ఆ వ్యక్తిని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పేదవాడు, పేదవాడికి సంక్షేమం ఉండాలి, అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం రావాలి. ఆ ప్రభుత్వం వచ్చే దానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇక్కడ నా బంధువును, నా స్నేహితులను, లేదా నాతో పాటు ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు అని చూస్తే ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం అనేది ముందు మెయిన్. ఇంకో విషయం ఇంకొకటి, ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ 2019లో మాకు పనిచేయడం కరెక్టే. 2019లో పనిచేసి ఆయన బీహార్ లో ఏదైతే ఆయన పార్టీ పెట్టుకున్నాడో ఆ పార్టీకి పోయి పనిచేయడం జరిగింది. ఆయన పార్టీ ఏ పార్టీకి పనిచేసి అన్ని పార్టీలు గెలిచిపోలేదు. అక్కడ ఏదో ఆ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ 99% ఉంటే 1% వీళ్ళు ఏమంటే వీళ్ళు ఏదైనా మైనస్లు ప్లస్లు ఉండేవి చెప్పుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. కానీ మొత్తం ప్రశాంత్ కిషోర్ చక్రం తిప్పాడు. ఆ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రశాంత్ కిషోర్, రిషి రాజ్ అనే వీళ్ళిద్దరూ వచ్చి ఐపాక్ ఆ సంస్థని వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థ నిర్వాహకులు. ఈ రిషి రాజ్ అనే వ్యక్తి మాతో 2 సంవత్సరాలుగా మా పార్టీకి పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ టీం కూడా పనిచేస్తుంది. ఎక్కడన్నా సరే ఈ ఈ స్కీమ్స్ లో కానీ, లేదా కార్యకర్తల్లో కానీ, లేదా ప్రజల్లో కానీ ఎక్కడ కొంచెం గ్యాప్స్ ఉంటే వాటిని ఏ విధంగా గ్యాప్స్ వస్తున్నాయని అధ్యక్షుడికి చెప్పడము, వాటి ఫిల్ఫిల్ చేయడము, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంతా కరెక్షన్ చేసేదానికే కానీ వీళ్ళు మార్చిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు మార్చిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈనాడు రామోజీరావు లేకపోతున్నాడు, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతున్నాడు, అదేవిధంగా టీవీ 5 వాళ్ళు లేకపోతున్నారు. ఇంకా మీరు చూస్తున్నాం మిగతా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ వీళ్ళందరూ కూడా మార్చిలో ఉండే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేపలేరని చెప్పి ఈరోజు ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకొని లేపే ప్రయత్నం చేస్తున్నారే. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి 10 మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ 175, 170 ఎవరు కొట్టలేదు. ఓకే, మనకు టీడీపీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే మా చెప్పండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చెప్పండి అండి. శ్రీనివాస్ చౌదరి గారు అంటే ప్రశాంత్ కిషోర్ వచ్చినా కానీ అసలు ప్రశాంత్ కిషోర్ అవసరం ఏంటి? నిజంగా జనసేనతో పొత్తుంది, వ్యతిరేకత ఉందని చెప్తున్నారు, అంతకుముందే సర్వేలు చేయించుకున్నారు, ఎలాగైనా గెలుస్తామన్న ధీమా ఉన్న తర్వాత ప్రశాంత్ కిషోర్ వచ్చి టీడీపీకి చేసేది ఏంటి అనే ప్రశ్నకు మీరు సమాధానం ఏం చెప్తారు సార్? సుమిత్ర గారు, మొదట మీకు అలాగే సుమిత్ర టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణుగోపాల్ గారికి, అనలిస్ట్ పురుషోత్తం గారికి నా తరపు తెలియజేసి పెడతాం మొదటి నమస్కారాలు. కొండనాలుగు మంది వేస్తే 100 నాలుగు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఓటమి భయంతో వెంటిలేటర్లతో చాలా అవసరం పడుతున్నాడు. చూస్తున్నాం మీరందరూ కూడా, ఒక పక్క తల్లి చెల్లి వెళ్ళిపోయారు, ఇంకో పక్క వాళ్ళ నుంచి కాపాడుకోవడం ఎంత ప్రయత్నం చేసినా ఎగిరి దూకేస్తున్నారు ఎమ్మెల్యే వేరే పార్టీలోకి. ఆల్రెడీ 11 నియోజకవర్గాల్లో ఒక ప్రయోగం చేశారు, పెట్టాపురం, రేపల్లి, మంగళగిరి, గుంటూరు, సంతరత్నపాడు, జగ్గయ్యపేట, అలాగే గుంటూరు 2 ఇట్లా. అప్పుడు చేసినప్పుడు వెంటనే వ్యతిరేకత వచ్చింది కదా, పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, మీ సంగతి మేము చూస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు తేల్చుకుంటాం అని చెప్పి వెళ్ళారు. మళ్ళీ ఆయన 72-80 మంది మళ్ళీ నేను ఎమ్మెల్యేలు మారుస్తాను అంటున్నాడు. ఒకటి, సుమిత్ర గారు ఒకప్పుడు 2019లో గెలిస్తే నా కట్టకుంటే నా బొమ్మే, నేను గీసిందే గీత, నేను రాసిందే రాత, నేను చెప్పిందే వేదం అని డంబాలు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇందుకు భయపడుతున్నారు? ఏ ఎమ్మెల్యేల మీద పట్టు కోల్పోయారా? ఎమ్మెల్యే నేను మాట వినట్లేదా? ఎమ్మెల్యే తిస్క ధిక్కారణ స్వరం ఉపయోగించేసారా? లేదంటే తిరుగుబాటు బాపట ఎగరేసారా? సరే బాగానే ఉంది. ఇప్పుడు చెల్లెలు చంద్రబాబు నాయుడు గారికి శ్రీనివాస్ చౌదరి గారు అంటే చేంజింగ్ కి గల కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? చెప్తున్నాను అమ్మా, క్రిస్మస్ గ్రిఫ్టింగ్ లోకేష్ గారు పంపించారు, షర్మిలా గారు, ఇంకో పక్క వాళ్ళ ఎమ్మెల్యేలు మా పార్టీలో వైపు ఎదురు చూస్తున్నారు, బంధువర్గం దూరం అయిపోయారు, ఆయనతో ఉన్నవాళ్ళు ఒకప్పుడు రైట్ హ్యాండ్ వాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీల వైపు ఖర్చు ప్లేస్ కూర్చున్నారు. తాడేపల్లి గెస్ట్ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయాడు కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాజు మంచోడు అయితే మంత్రులు, సామంతులు ఏం చేస్తారు?
నువ్వు చెప్పిన పాలసీలు ఏం చేయట్లేదు కదా, నిరుద్యోగ వృత్తి లేదు, అలాగే రాజధాని లేదు, పోలవరం లేదు, మద్యనిషేధం లేదు, జాబ్ కార్డు లేదు, పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు, ఏమి మన రాష్ట్రాన్ని మీరు నాలుగు సంవత్సరాలు 5 నెలలు పరిపాలించారు, ఏమి చేశారు చెప్పగలరా? అప్పులు పాలు చేశారు, 16-11 లక్షల 50 కోట్లు అప్పు చేశారు, అదేదో సంక్షేమానికి 2,22,26 కోట్లు పంచారన్నారు, అది ఉరికొచ్చింది ఉరికిపోయింది మేము చూడాల. ఒకప్పుడు మేము ఏదో పెద్ద ఎత్తున సామూహికంగా న్యాయం చేస్తారని చెప్పి ఓట్లు వేసాం, నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సామూహికంగా మోసపోయారు. ఇప్పుడు మా పథకాలు మెయింటైన్ చేస్తేనే మాకు ఓట్లు ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం అడుగుతున్నారంట. ధైర్యం ఎవరు రాలేదే, మీ పథకాలు మాకు చేరలా, మేము ఓట్లేదు పో, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్ అంటున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలే పుట్టుముచ్చాయి. ఇప్పుడు మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చాలి. ఎందుకంటే జనసేనతో పొత్తు కూడా ఉంది, బీజేపీతో కలిసి మాకు శత్రువు శత్రువు మిత్రుడు, మాకు ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటాం. ప్రశాంత్ కిషోర్ వచ్చినంత మాత్రం మా పార్టీని ఆయన ఏదో ఇంకోటి ఏదో చేస్తాడని మేము అనుకోవట్లా. ఆల్రెడీ ఆయన ఐపాక్ సంస్థలో ఉన్నాడు, మీకు తెలుసో తెలియదు, వేణుగోపాల్ గారు చెప్తూ ఐపాక్ నుంచి లేడని. ఆయన బీహార్ లో పాదయాత్ర చేస్తున్నా, బీహార్ లో పాదయాత్రని కన్విన్స్ చేస్తుండేది, ప్రచారం చేస్తున్న ఐపాక్ ఇక్కడ ఉన్న వీళ్ళ శిష్యులు వారి శిష్యులు కూడా ఐపాక్ లో ఉన్నారు. కాబట్టి ఆయన ఐపాక్ నుంచి విడిపోయినాను ఇప్పుడు చెప్పట్లా. సో రాబీ పికే అనే ఒక ఆయన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చాలా పెద్ద తప్పు చేశారని స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమో ఆయన వచ్చి సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. మరి వీళ్ళకెందుకు బాధ, వీళ్ళకెందుకు గడపమంట? ఆయన యువతో కలిసి మీకేమి డబ్బులు ఇచ్చారు పని చేసుకుని అయిపోయింది కదా. సెఫాలజిస్టులు అనలిస్టులు ఎంత ఎవరు వాళ్ళ డబ్బుల కోసం వస్తారు చేస్తారు. మాకు 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీ బలంగా ఉంది, మా పార్టీ నాయకులు బ్రహ్మాండంగా ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి తాడేపల్లి కేశవ్ షేకింగ్ అలాగే శివరింగ్ వస్తా ఉంది కదా. ముందు మీ ఎమ్మెల్యేని కాపాడుకోండి, మీ ఎంపీలు కాపాడుకోండి, మీ పార్టీని కాపాడుకోండి. మీ పార్టీ శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో, మీరు అంతకు ముందు డర్టీ ట్రిక్స్ ప్లే చేసే చేస్తాడు పీకే అని చెప్పిన చంద్రబాబు నాయుడు వినవడానికి ఎలక్షన్స్ ముందు ఏదైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి వైసీపీ నేతల నుంచి కూడా ఒక వర్షన్ రావడం జరిగింది. దానికి మీరు ఏం చెప్తారు అంటే వినవడానికి ఏదైనా చేస్తారు సిద్ధాంతాలు అలాంటివి? ఆయన రాజకీయ నా పార్టీతో డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు, మేము తీసుకున్నాం చెప్పట్లేదే. ప్రశాంత్ కిషోర్ మా పార్టీ కోసం పనిచేస్తారని మేము చెప్పలేదే. సఫాలిస్టు లేదా ఆర్లిస్టు మేము పెట్టుకున్నాం చెప్పలేదే. ఆయన ఎందుకు వచ్చాడు, ఇంటికన్నా కలిశాడు, ఏదో సలహా చెప్పాడో లేదా మేమేమో అడిగామో చెప్పారు వాళ్ళ ఇద్దరూ. ఆయన చెప్పలా, మా పార్టీ చెప్పలేదు కదా, జనరల్ చలవటం వేరు కదా. మా పార్టీ నుంచి అనౌన్స్ చేయాల, ప్రశాంత్ కిషోర్ రేపు గెలుపు కోసం మా పార్టీలో పనిచేస్తుంది అనౌన్స్ చేయాల. అయితే మీ చెల్లెందుకు మా జోగేష్ గారు గిఫ్ట్ పంపించింది, మీకు పంపించినట్టు అందరికి పంపించాలి కదా. అంటే శత్రువు శత్రువు మిత్రుడా? ఆంధ్ర రాష్ట్ర శర్మిల గారు వస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ లీడర్ అవబోతున్నారా, అంటే వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ శర్మిల గారికి వెళ్ళబోతున్నారా, మా దీంతో వైఎస్ఆర్సీ పార్టీ తలుపు మూసేస్తుందా, కట్టర్ మూసేసుకుంటుందా అని చాలా ప్రశ్నలు ఉన్నాయమ్మా దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టాడు, ఆయన ఎవరు బీసీ చంద్ర యాదవ్ పార్టీ పెట్టాడు, రేపు ఎలక్షన్ ముందు ఇంకా 2 పార్టీలు పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ వ్యతిరేక కూర్చోల్చాలని ప్రయత్నం చేసిన కుట్ర ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ చూస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిమునిగిపోతున్నాడు, పార్టీ ఓడిపోతుంది. సో ఆయన ఏం చేయాలి, ఫ్రస్ట్రేషన్ లేదంటే మాట్లాడుతున్నారు. మామూలు గెలిచేదానికి వస్తే మేము గెలుస్తున్నాం కదా, మమ్మల్ని కాస్తున్నారు, మీరు ఓడిపోతున్నారు, మీ దగ్గర ఎవరు రావట్లేదు, ఏ పాలు కూడా మీరు చర్చ జరపట్లేదు కదా, ఏ పార్టీ మమ్మల్ని కలవట్లేదు కదా, తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుంది. కాబట్టి గెలుపు కూరల వైపు జనాలు చూస్తున్నారు. మీ పార్టీలో ఎమ్మెల్యే చూడండి, పిఠాపురం ఎమ్మెల్యే అలాగే ఆయన ఎవరు పత్తిపాడు ఎమ్మెల్యే వీళ్ళందరూ మా రాయబారి పంపిస్తున్నారు మా దగ్గరికి, మేము వస్తున్నాం మేము జారుతున్నాం అని చెప్పి బాలినేని శ్రీనివాస్ గారు జనసేన వైపు వెళ్తున్నారు. ఇవన్నీ జరిగే పరిణామాలు మీరు చూసుకోవాల్సింది. అంటే టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు పాలసీలు పార్టీ కార్యక్రమాలు పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీ పార్టీ కొట్టేసే పరిస్థితి లేదు, మూడవది సీటు మారిపోయింది, ఓడిపోతున్న భయంతో మీరు చేసే కుట్రలు ఇవన్నీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ చక్కగా వ్యూహాత్మకంగా గెలిచి 24న ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము, మాకు ఎటువంటి భయం లేదు. మేము ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు వాళ్ళ ప్రమోషన్లు మేము చేయము, నచ్చితే పెట్టుకుంటాం, నచ్చకపోతే పక్కన పడేస్తాం. వాళ్ళ పార్టీ ఏమైనా కూడా మా పార్టీ చర్చుకోవడం చెప్తాం, మేము చర్చుకోవటం లేదు. మాకు అవసరం అయితే వాళ్ళ శక్తి ఉంటే వచ్చి ఉపయోగం ఉందనుకుంటే మాట్లాడుకొని మా జాయింట్ యాక్షన్ నిర్ణయం తీసుకుంటుంది, కానీ వచ్చినందరూ మేము చర్చుకునేది ఓపిక తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అలయన్స్ లో ఉంది, సీట్లు పంపకాలు కూడా కొలిక్ వచ్చాయి. ఈ వివాదాలు ఇప్పుడు మెంటర్ కాదు వచ్చుకోలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు అసంతృప్తులు ఉన్నా కానీ టీడీపీ దాన్ని వినియోగించుకునే అవసరమే లేదని చెప్పి చెప్తుంది. ఓకే అండి, మనం పురుషోత్తమ రైట్. పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే 2019 ఎలక్షన్స్ కి ముందు ఐపాక్ బృందం కేవలం జగన్ కి సలహాలు ఇవ్వడం కాదు, క్షేత్ర స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు వైసీపీ క్యాడర్ గురించి
అనువనువు తెలిసిన ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి టీడీపీకి వెళ్ళడం వల్ల వైసీపీలో ఉన్న సీక్రెట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఏవైనా కానీ అక్కడికి చేరే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వైసీపీలో అసంతృప్తులు ఉన్నాయో వాళ్ళతో సంప్రదింపులు జరిపి అంటే వైసీపీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అసలు మొత్తం ఈ ఎపిసోడ్ని మీ విశ్లేషణ ఏంటి సార్? సుమిత్ర గారు మీకు అందరికి నమస్కారం. బేసిక్గా మీ టాపిక్ ప్రశాంత్ కిషోర్ దాని చుట్టూ ఏం జరుగుతుందని, రెండు పార్టీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఎందుకు పోయాడో, వైసీపీ వాళ్ళు చెప్పరు ఎందుకు తీసుకుంటున్నారు, వీళ్ళు చెప్పరు, అది తప్ప అన్ని మాట్లాడుకున్నారు. అది వాళ్ళ బలము బలహీనత. నాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా 4 నెలలుగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అనుబంధంగా చేస్తున్నాడు. బస్సు వీళ్ళు తెలియపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ కేంద్రంగా ఆయన పనిచేస్తున్నాడు. తెలుగుదేశంతో ఒక అవగాహనకు వచ్చినట్టున్నాడు. అది వారి ఇష్టం. ఆయన కన్సల్టెంట్, ఇది ఒక రాజకీయ పార్టీ, ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అయితే 4-5 నెలలుగా ఆయన పనిలో ఉన్నాడు. ఇది కలవడం అనేది యాదృశ్యమే తప్ప 4-5 నెలలుగా వాళ్ళ పనిలో ఉన్నాడు. వాళ్ళకి వాళ్ళు కూడా ఒక అవగాహన కూడా వచ్చేసింటాడు. ఎంత అమౌంట్ అవునా తెలియదు కానీ అవగాహన అయితే ఉన్నాడు. బేసిక్గా నాకు అనిపిస్తుంది రెండు పార్టీల యొక్క బలహీనతే ప్రశాంత్ కిషోర్గా మనం చూడాలి. ఒకప్పుడు 10-15 ఏళ్ల క్రితం పార్టీ యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు మెల్లగా పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయింది. దానికి ఒక డైరెక్టర్లు ఉంటారు, పైకి కమిటీలు, ఈ సామాజిక న్యాయం అన్ని పైకేనా ఉన్నా డిసైడ్ ఫ్యాక్టర్స్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. దాన్ని మనం ప్రైవేట్ కంపెనీల భాషలో చెప్పాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళే ఓనర్లు, వాళ్ళే నిర్ణయాలు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా ఈ పార్టీలు కూడా కొంతమంది తయారయ్యి పార్టీ యంత్రాంగాన్ని, పార్టీ క్యాడర్ నిర్వీర్యం చేసి పడేశారు, విలువ లేకుండా చేసి పడేశారు. దాని దుష్ఫలితమే ఈరోజు ప్రశాంత్ కిషోర్ లాంటి మన ఈ కంపెనీలతో, అదొక రకమైన కంపెనీ కదా, అట్లాంటి కంపెనీలతో 100 కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నారు. ఆ 100 కోట్ల రూపాయలు కార్యకర్తలు పెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేయచ్చు. నిజాయితీ ఇక్కడ ఉంటారు వాళ్ళు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు. ఇప్పుడు శ్రీనివాస చౌదరి గారు వైసీపీ తెలుగుదేశం ఓడిపోయింది కాబట్టి నేను పోలా, ఆయన రేపు ఓడినా గెలిచిన తిరుగుతున్న బెటర్ ఆడు, వీళ్ళు నిజాయితీగా ఉంటారు. వీళ్ళు నమ్మరు పార్టీ వాళ్ళకి, ఇవి ఇట్లాంటి కన్సల్టెన్సీని బాగా నమ్ముతారు. జగన్ గారు 150 కోట్లు ఇస్తే అక్కడ అర్పని చేయడం, ఈయన 200 కోట్లు ఈయన పని చేస్తాడు, ఈ పక్క ఆయన పనిచేస్తే పోతారు. ఎందుకు ఈ దుస్తు వచ్చిందంటే నేను ముందు చెప్పిన పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయి ఇట్లాంటి వాళ్ళ మీద ఆధారపడి పరిస్థితి వచ్చింది. మీకు తెలుసు జనరల్గా ఎవరిని ఎక్కువ ఆకర్షిస్తారంటే కొన్ని కంపెనీలకి కొన్ని గుడ్ విల్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రూ కాఫీ పొడి, అది బాగుందో లేదు చూడడం, పోయిన వెంటనే బ్రూ కాఫీ కావాలని అడుగుతాం, ఇట్లా ఇన్స్టెంట్ అడుగుతాం. అట్లా మరి వీళ్ళు కూడా ఒక కాఫీ పేస్ట్ లాంటి వారు. ఈ ప్రశాంత్ కిషోర్ రాజ్యం ప్రపంచం భారతదేశం అంతా ఈయన ఉంటే గెలుస్తాడు ఒక ఇమేజ్ ఉంది. ఆయన కూడా ఒక ఖాతాలు వేసుకుంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో. వాడికి 100 కోట్లు ఇస్తే ఆయన వచ్చి మన పార్టీ ఆఫీస్లో ఉంటే అదొక ఇమేజ్. ఓ ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చేసినాడు, అప్పుడు తెలుగుదే వైసీపీ వాళ్ళు తీసుకునింది అందుకే, ఇప్పుడు వీళ్ళు తీసుకునింది అంతే. వీళ్ళు వీళ్ళ మాట ఎంత తింటారంటే చాలా పరిమితంగానే ఉంటారు. సమాచారాన్ని తీసుకుంటారే తప్ప వాళ్ళు చెప్పిన దగ్గర ఎండరు. నాకున్న అవగాహన మేరకు 2019లో వైసీపీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని తీసుకున్నారు. కానీ ఆయన చెప్పినట్టు ఎక్కడైనా ఎమ్మెల్యేని మార్చినారా? మా అందరికీ తెలుసు నేను చిత్తూరు జిల్లాలో ఉంటాను. చిత్తూరు జిల్లాలో ఎవరికి జగన్ సీట్ ఇస్తాడో వాళ్ళకే ఇచ్చాడు తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ చెప్తే విన్నాడా? నిజానికి ఏం పాత్ర పోషించినట్టు. రేపు తెలుగుదేశం పార్టీ కూడా ఈయన చెప్పిన వాళ్ళకి ఏం సీట్ లేరు, వాళ్ళు అనుకునేదే ఇస్తారు. కాబట్టి వీళ్ళకున్న స్ట్రాటజీస్ ఏదైనా ఉంటే చెప్తారు, దాన్ని వింటారు, దాన్ని వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. వీళ్ళు చెప్పింది ఏమి వింటారని ఏమి లేదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన కంటే తెలంగాణకు సంబంధించినంత వరకు కేటీఆర్ అంటే చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే ఇవి వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళందరూ వ్యూహాలు ఇవ్వడంతో కాదు పార్టీలను కూడా శాసిస్తున్నారు ఒకనొక స్టేజ్లో. అందుకే బీఆర్ఎస్ పార్టీ పీకే వర్షన్ తీసుకోవడం కానీ అతని నుంచి తీసుకోవడం కానీ మానేసింది అని చెప్పడం జరిగింది. దీని గురించి మీరు కరెక్ట్, ఆయన తీసుకోకపోవడానికి ఆయన చెప్పిన లాజిక్ తప్పు తెలియదు కానీ కన్సల్టెన్సీని గెలిపించలేరు. ఇప్పుడు కనుగోలు అనే ఆయన తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాలని పెద్ద చర్చ నడుతుంది. ఇప్పుడు ఆ కనుగోలు నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ని లేపచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ ఆయన గెలిపించిన కనుగోలు అయినా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని లేపచ్చు కదా, లేపలేడు. ఎందుకంటే ఆడ లేదు ఇక్కడ కాంగ్రెస్, ఉన్నవాళ్ళు లేపే ప్రయత్నం తప్ప వీళ్ళు గెలిచే వాళ్ళని తోకం ఆడ మొగుతుంది అడిపి వాళ్ళేస్తారు. వీళ్ళ పాత్ర ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు గెలిచే ఓడే పార్టీ ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ చుట్టే ప్రశాంత్ కిషోర్ తిరుగుతాడు. మరి అదే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ వైపు, కమ్యూనిస్టు పార్టీ వైపు, జనసేన వైపు ఎందుకు పోలా? వాళ్ళని లేరని తెలుసు ఆయన. అంటే లేని చోట ఎందుకు పోవడం? వీళ్ళిద్దరు ఎవరో ఒకరు లేస్తారు, అది పోవడం తప్ప ఇంకోటేం కాదు. రెండో అంశం రాజకీయ పార్టీలు, మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాని వాళ్ళు తెలుగుదేశం పోవడానికి ప్రశాంత్ కిషోర్ యొక్క అవసరం ఉందని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలియదు లేదు. ఇప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు చంద్రబాబు వైపు పోయినారు కదా, తీసుకున్నాడో పోయినాడో జరిగింది కదా. అప్పుడు ఏ ప్రశాంత్ కిషోర్ అంటే పంపించినాడు? చంద్రబాబు నాయుడు తెలియని వాళ్ళు లేరు. కాబట్టి ఇవేం వర్కౌట్ కావు. కాబట్టి వైసీపీ వాళ్ళు పోదలుచుకుంటే, తెలుగుదేశం వాళ్ళు తీసుకోదలుచుకుంటే మధ్యవర్తి అవసరం లేదు, డైరెక్ట్ గా వాళ్ళతో లైన్ లో పెట్టుకుంటారు. అంటే తెలుగుదేశం ఇప్పుడు ఎందుకు చర్చ వస్తా ఉందంటే వైసీపీ నుంచి చాలా మంది అభ్యర్థులు మారుస్తాడు, చాలా మందికి టికెట్లు ఇవ్వడు అనే ప్రతి చర్చ స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల ప్రయత్నం జరుగుతుంది ఇంటర్నల్ గా.
జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది చెప్పేస్తున్నట్టు కూడా, నా మా జిల్లాలో ఒకరిద్దరు చెప్పినట్టుగా నా సమాచారం ఉంది, ఈసారి మీకు టికెట్ ఇవ్వలేను ఇంకో రూపంలో చూసుకుంటానని. ఈయన సహజంగా అలజడి మొదలవుతుంది, నాకు టికెట్ రానప్పుడు ఇంకోసారి చూసుకుంటాను కదా. తెలుగుదేశం పార్టీలో ఈ అలజడి ఇప్పుడు స్టార్ట్ కాదు, జనసేనకి సీట్ల సంఖ్య ఫైనల్ అయ్యి బీజేపీ కూడా వస్తుంది అంటున్నారు కదా, బీజేపీకి సైన్స్ 40-50 వాళ్ళు ఫైనల్ అయిన తర్వాత అసలు సినిమా అప్పుడు తెలుగుదేశంలో కనపడదు. ఇప్పుడు సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను ప్రజలందరి అభిప్రాయం తీసుకొని సీట్లు నిర్ణయిస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇంకొక 2-3 నెలలు అయినా సీట్లు జోలికి వెళ్ళడు ఈ పవన్ కళ్యాణ్ విషయం తేల్చేంత వరకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తాడో తేలితే ఆ సీట్లు కాని వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళు అప్పుడు లేస్తారు, ఎందుకంటే నా సీటు పోతే సీట్లు పోతే కదా ప్రాబ్లం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆ డిస్కషన్ స్టార్ట్ చేసినాడు కాబట్టి పోయే వాళ్ళందరూ ఏరే మార్గం చూసుకుంటారు. రేపు చంద్రబాబు స్టార్ట్ చేస్తే ఆడ స్టార్ట్ అవుతుంది వ్యవహారం. కాబట్టి ఇది సహజం, ఈ రెండు రాజకీయ పార్టీల్లో తమ సీటు పోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పక్క చూపులు చూపడం అలవాటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి పక్క చూపులు చూడొచ్చు కొంతమంది. రైట్, అంటే ఏపీలో పక్క చూపులు చూడడానికి అకామిడేట్ చేయడానికి ఉన్న పార్టీలు ఏంటి? అంటే ఒకవైపు టీడీపీ జనసేన పొత్తులో ఉంది, మరోవైపు వైసీపీ. ఒకవేళ బయటికి వెళ్దామన్నా అకామిడేట్ చేయడానికి ఇక్కడ కానీ అక్కడ కానీ ఏది లేదు. అంటే వైసీపీ అంటే ఆల్రెడీ సిట్టింగ్స్ ని తీసేసిన తర్వాత వేరే అభ్యర్థులను ప్రకటిస్తుంది కాబట్టి అక్కడ అకామిడేట్ చేయడానికి టీడీపీ నుంచి వచ్చినా ఉండదు అవకాశం. ఇక్కడ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా ఉంది, అంటే ఈ అసంతృప్తుల పరిస్థితి ఏంటి సార్? అంటే తెలుగుదేశం పార్టీలో ఇష్టం లేనివాడు వైసీపీలో చేరాల్సిందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇష్టం లేనివాడు వైసీపీలో చేరుతున్నాడు, దానికంటే బెటర్ పార్టీ చూసుకుంటాడు. వైసీపీకి బెటర్ పార్టీ తెలుగుదేశం, తెలుగుదేశానికి బెటర్ పార్టీ వైసీపీ తప్ప. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సీట్ రావడం కమ్యూనిస్ట్ పార్టీలో పోలేడు, జనసేనలో పోలేడు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగిపోయి అటు సీట్ ఇస్తానని నేను చెప్పలేనులే, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ పోతారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పోతారు తప్ప. ఈ రెండు పార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఇంకో పార్టీ బీజేపీ కూడా పోరు, ఎందుకంటే లేదు కదా సరుకు లేని చోట వాళ్ళు ఎందుకు పోతారు. కాబట్టి ఈ రెండు పార్టీలే ఒక చోట, అది కూడా సీటు గ్యారంటీ. ఇప్పుడు వైసీపీలో సీట్ రాకపోతే జగన్ గారు ఏం చెప్తారు, నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటాడు, ఆ నమ్మకం ఉంటే ఉంటారు. అందుకనే బెటర్ ఆప్షన్ తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం కూడా యాక్సెప్ట్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. రెండోది తెలుపు జనసేన తెలుగుదేశం పొత్తులో బాగా సీట్లు సంఖ్య ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు తిప్పలవాళ్ళు పడుకోవడానికి తర్వాత ఒక వస్తుంది, మళ్ళీ వీళ్ళని ఆడ చేర్చుకుంటారు, వీళ్ళు భారం అయిపోతారు. అట్లే వాళ్ళు కూడా వీళ్ళకి భారం అవుతారు, ఎందుకంటే తెలుగుదేశం బలమైన పార్టీ, వైసీపీ బలమైన పార్టీ. కాబట్టి రెండు బలమైన పార్టీలో ఒక చోట తిరుపతి లాంటి చోట వైసీపీకి ఒక ఆయన సీట్ రాలేదనుకో, తెలుగుదేశంలో 36 మంది లైన్లో ఉంటారు, ఈయన పోతే 37 అవుతాడు. కాబట్టి వాళ్ళకి అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండు పార్టీల్లో ఆ క్లిష్టత కూడా వస్తుంది, ఒక పార్టీలో చేరడానికి అవకాశం ఎంత ఉంటుంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అనేది ఒక లాజిక్ గా ఏదో ఒకటి ఉపయోగం. కాబట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ ని కానీ అధికారికంగా అనౌన్స్ చేస్తే తెలుగుదేశం కొన్ని ప్రశ్నలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే కొన్ని మీడియా ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ట్విట్టరు, లోకేష్ గారు ట్విట్టర్ ఆ రోజుల్లో పోయి చూసినామంటే ప్రశాంత్ కిషోర్ గురించి ఏం మాట్లాడారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆయనే తెచ్చుకుంటారు నష్టం కదా, నైతికతగా సమస్య వస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ని వాళ్ళు వాడుకునే పరిస్థితిలో ఉండారు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన వర్క్ లో ఉన్నారు. ఆయన ఎంత వాడుకుంటారు, ఏ పేస్ లో పెడతారు అనేది మాత్రం భవిష్యత్తులో తెలుసు. రైట్, వేణుగోపాల్ గారు, సిట్టింగ్లను మార్చడమే కాదు, ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి అన్నట్టుగా, అంటే డెఫినెట్గా కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కూడా ఇదే. ఎమ్మెల్యే సిట్టింగ్లను మార్చడం కాదు, వ్యతిరేకత ఉంటే ఆ ఎమ్మెల్యేల పైన ఎందుకు ఉంటుంది, సర్కార్ పైనే ఉంటుంది కదా అనేది ఏదైతే ఉందో, అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది అనే దానికి మీరేం చెప్తారు, సమాధానం ఏం చెప్తారు? సుమిత్ర గారు, సిట్టింగ్లు మారుస్తున్నారు అనేది ఊరికి ఒక ఆరోపణ. ఒకరి ఇద్దరిని ఏదైతే యాక్టివ్గా ప్రజల్లో లేని వాళ్ళు మారుస్తారు, ఒకరు ఇద్దరిని ఎవరైతే సామాజిక వర్గం, ఇప్పుడు మంగళగిరి ఎగ్జాంపుల్ చెప్తాను, చిరంజీవి ఎందుకు ఇచ్చారు గండి చిరంజీవి గారికి, అక్కడ ఆ బీసీ సామాజిక వర్గం చేనేత 60,000 మంది ఓటర్లు ఉన్నారు, ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తాము, ఆ ఒకటికి 2 సార్లు ఇచ్చాము ఓకే, ఇప్పుడు తెలిసి మళ్ళీ మనం ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేసి ఆ జనరల్ సీట్ ఎత్తుకుపోయి ఆళ్ళ రామకృష్ణ గారికి ఇవ్వడము వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి దాన్ని మార్పు చేయడం జరిగింది, వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి దీనికన్నా మించి న్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఈ రోజు నిన్న రాలేదు, ఆయన పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు. గత 2012 ఏమో 17 సీట్లు వస్తే మళ్ళీ 67 రావడము, 151 రావడము, ఇప్పుడు టార్గెట్ 175 పెట్టుకున్నారు. మేము ప్రజలకు ఏం చెప్తున్నాము, మేము చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని మీరు లబ్ధి పొందినట్టే మాకు ఓటేయండి, మీరు లబ్ధి పొందకపోతే మాకు ఓటేయద్దని అడుగుతున్నాం. వీళ్ళలాగా 2014 తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిసి వచ్చారు, రైతులు రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీకి 87,712 కోట్లు అయితే దాన్ని 14,200 కోట్లు ఇచ్చి చేయి తిరుపుకున్నారు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల ద్వారా రుణమాఫీ అన్నారు, దాన్ని చేయలేదు. నిరుద్యోగులకు 2,000 ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి 2,000 అన్నారు. 30 లక్షల మంది ఉంటే 3 లక్షల మందికి ఇచ్చారు, 6 నెలలు
2019 ఎన్నికల ముందు 6 నెలల ముందు ఇవ్వడం జరిగింది. ఎస్ బీసీ ఓసీని బీసీలో చేరుస్తాను, బీసీని ఎస్సీలో చేరుస్తాను అన్నాడు, ఏ ఒక్కరిని చేర్చింది లేదు. అదేవిధంగా డోక్రా మహిళలకు మే 2016 0-1 రద్దు చేశాడు, అంతకుముందు 0-1 బెండ్ షాపులు రద్దు అన్నాడు, మద్యం ఏర్లీ పాలిచ్చాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు, మట్టిలో అవినీతి, మద్యంలో అవినీతి, ఇసుకలో అవినీతి, రాజధాని భూముల్లో అవినీతి, సామాన్యుడు ఒక సెంటు భూమి కూడా రాజధానిలో కొనలేడని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, చంద్రబాబు నాయుడు లోకేష్ మాత్రమే 2 ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాడు. మేము చెప్పే సుమిత్ర గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి వస్తే ప్రజలు ఏమడుగుతారు? మీరు 2014 ఇచ్చిన హామీల్ని మేము చేశాము, 2019 ఎందుకు చెప్పుకోలేకుండా రాలేదు? ఆ రోజు ముఖం లేదా మీరు పబ్లిక్ పబ్లిక్ పొలిటికల్ లీడర్స్ లాగా లాస్ట్ వాటిని వీటిని కంపేర్ చేసే కంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సర్కార్ పైన ఎక్కువగా దృష్టి పెడతారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి మేము అదే చెప్తున్నాం. ఆ రోజు 2014 2019 చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి, ఆ రోజు 35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,07,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రోజు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 150,000 కోట్లు అయితే, ఈరోజు 220,000 కోట్లు. ఈజీ ఆఫ్ బిజినెస్ గత 3-4 సంవత్సరాలు ఫస్ట్ ప్లేస్ లో వస్తున్నాయి. అదే విధంగా ఈ రోజు జిఎస్డిపిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, కాగ్ ఇచ్చిన రిపోర్ట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లు, ఇవన్నీ అభివృద్ధి కాదా? సంక్షేమం ఇస్తే పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడికి సంక్షేమం అప్పులు చేసి ఇస్తున్నారు. విపక్షాలు రోడ్లు చూపిస్తున్నాయి, మద్యం గురించి మాట్లాడుతున్నాయి, చెప్తాను ప్రాజెక్టు గురించి చెప్తాను, ఇండస్ట్రీస్ గురించి చెప్తాను, దేని గురించి చర్చకు రమ్మని చెప్పండి. మేము అసలుకి వీళ్ళు ప్రతిపక్షాలు కాదు, డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వై నీడ్ జగన్ ఏపీ అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి పోయి ప్రాజెక్టులు ఏం పరిస్థితి, అదేవిధంగా రోడ్లు 8,000 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖర్చు పెట్టాము, మాకు ఖర్చు పెట్టారు, మా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టారు అని ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజలకి దగ్గరికి పోయి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతాను. ఊరికే అడగలేదు, చంద్రబాబు నాయుడు పీరియడ్ లో 400 కోట్లు పెన్షన్లు ఇస్తే మా ప్రభుత్వంలో 1,800 కోట్లు ఇస్తున్నాం ప్రతి నెల పెన్షన్లు. అదేవిధంగా వాళ్ళు వేసిన రోడ్లు చూస్తే అన్ని దేనికైనా చర్చకు రమ్మని చెప్పండి, మేము కాదని చెప్పలేదు. రోడ్ల విషయంలో కానీ, అదే ప్రతి ఒక్క విషయంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ప్రాజెక్ట్ విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ ప్రతి దానికి చర్చకు రమ్మని చెప్పండి. వాళ్ళకు హయాంలో 5 సంవత్సరాలు ఏం వృద్ధి అయింది, మా హయాంలో ఏం వృద్ధి అయింది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఈరోజు ప్రజల దగ్గరికే బుక్ తీసుకెళ్ళి మేము చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ప్రజలు ఏం అడుగుతున్నాము, మా వల్ల మీకు న్యాయం జరుగునుంటే, మీరు లబ్ధి పొందునుంటే మాకు ఓటేయండి. గత 5 ఏళ్ళ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చూడండి, ఈ ప్రభుత్వం చూడండి, ఏ ప్రభుత్వంలో లబ్ధి పొందారో చూసి దానికి ఓటు వేయండి అని చెప్పి మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం. ఈరోజు వీళ్ళలాగా మాకు పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, కమ్యూనిస్ట్ కావాలి, పొత్తులతో ఉంటేనే ఒడిసి పట్టగలుగుతాము, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము, మాకు అంత బలము బలగము లేదు అని మేము మాట్లాడలేదు. ఈరోజు మేము సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆ భగవంతుని, ప్రజల్ని నమ్ముకున్నామే కానీ ఈరోజు రాజకీయ పార్టీని నమ్ముకొని మేము ముందుకు పోవడం లేదు. సుమిత్ర గారు రైట్, ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పండి. అంటే ఇవి చూస్తేనే జనసేనతో కలిసి వెళ్ళడం అవసరమైతే, బీజేపీతో కలిసి వెళ్ళడం, అలాగే ప్రజెంట్ పీకే టీంతో వెళ్ళడం, ఇంతమంది కలిసి వెళ్ళడాన్ని చూస్తేనే జగన్ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు. వన్ మ్యాన్ ఆర్మీగా ఒక్కడున్నారు, ఆయన్ని ఎదుర్కోవడానికి ఇంతమంది కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారు అనే వర్షన్కి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు అదే కోసం వ్యవస్థలు వేసుకుందాం. జగన్ పనికిరాడు తెలిపే కదా, వాళ్ళందరూ బయటకు వచ్చేసారు, అట్లా ఆలోచించు కదా. మీరు అన్నం సన్నం లేని మొగోడు మచనాడు ఉంటే ఏం ప్రయోజనం అమ్మా? జగన్మోహన్ రెడ్డి పనికి రాలేడు కదా, పో రాజకీయంగా, రాజకీయాలు తెలీదు, రాజకీయం చేయలేడు అని బయటకు వస్తున్నారు అందరూ. అలా యాంగిల్ కూడా ఆలోచించచ్చు కదా. సరే, మిమ్మల్ని అడుగుతుంది జనసేన పీకే గురించి కాకుండా, జనసేన ఏకతాటిపైకి రావడానికి కారణం ఏమంటారు అంటే, జగన్ పైన ఉన్న వ్యతిరేకత పైన, అవినీతి గురించా, ఎందుకు అందరు కలిసి ఒకరిపైన టార్గెట్, ఎందుకంటే వాళ్ళంత పవర్ఫుల్లా అనే ప్రశ్నకు? జగన్మోహన్ రెడ్డి గారు పవర్ఫుల్ ఏం కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి స్వతహాగా భయస్తుడు, కేరళ కట్టుకుని తిరుగుతాడు, పోలీసులు పక్కలంతా రాలేడు, ఆయన హెలికాప్టర్ తో పోలేడు, కారు కూడా ఎక్కలేడు, ఆయన భయస్తుడు వస్తుందని చెప్పాలంటే. రెండో విషయం ఏంటంటే, మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఎవరైనా ఓటేస్తారమ్మా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ 14 లక్షల మంది ఉన్నారు, సబ్జెక్టివ్ కరెక్షన్, ఎవరు ఓట్లేరు. అంగన్వాడీ వర్కర్లు ఓట్లేస్తారా?
ఎందుకు వేస్తారు జీతాన్ని బయలు వేస్తే? కాంట్రాక్ట్ వర్కర్లు అవుట్సోర్సింగ్ వర్క్లు ఓట్లు వేస్తారా? లేరు. కొన్ని గోపాల మిత్ర ఇతర గవర్నమెంట్ లో సోర్సెస్ అవుట్ సోర్సెస్ కింద పెట్టుకుని ఓట్లు వేస్తారా? లేరు. సో ఈ వీళ్ళందరూ ఎంప్లాయీస్ అంతా కలిపి ఒక 56 లక్షల మంది ఉన్నారు కదమ్మా, వీళ్ళ కుటుంబంలో ముగ్గురు కలిపి 2 కోట్ల మంది అవ్వాలా? ఆ 2 కోట్ల మంది వీళ్ళు ఓట్లు వేస్తారా? సంఘమైన వైసీపీ బంగాళాఖాతం కలిసి ఉంటే కదా ఆపోజిట్ పార్టీకి. సరే, ఇవి ఒక పాయింట్. ఇంకా రైతులు ఎవరైనా ఓట్లు వేస్తారా? మొన్నటికి మొన్న కళ్ళు రక్తాలు రైతుల కళ్ళల్లో రక్తాలు గచ్చారు వరదల సందర్భంగా. వాళ్ళు ముస్లింస్ ఓట్లు వేస్తారా? ఎస్సీ ఎస్సీలు ఓట్లు వేస్తారా? బీసీలు ఓట్ చేస్తారా? కాపులు ఓట్ చేస్తారా? ఏ సామాజిక వర్గం 5 ఇయర్స్ నుంచి కూడా ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేదంటారా మీరు వైసీపీ సర్కార్? మరి చేసిన అప్పులన్నీ చేసిన మీరు ఇప్పుడు ఏవైతే అప్పులు చూపిస్తున్నారో ఆ అప్పులన్నీ కూడా సంక్షేమ పథకాల రూపంలో వెళ్ళాయి కదా, బెనిఫిట్ అయ్యారు కదా, దాని గురించి ఎక్కడ ఎస్సీ ఎస్సీ బీసీలకి మేము బెస్ట్ స్కూల్స్ ఇచ్చాం, విదేశీ అంబేద్కర్ విద్య ఇచ్చాం, 3 సెంట్లు ఇల్లు కేటాయించిన ఇల్లు ఇచ్చాం, అలాగే ఎస్సీ కార్పొరేట్ ఎస్సీ కార్పొరేషన్ కి సప్లాన్ నిధులు అప్లై చేసాం, వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ స్కూల్ చదువులు చెప్పించాం. ఇప్పుడు ఇవేమి లేవే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారే ఫస్ట్ అంబేద్కర్ విదేశీ విద్య తీసేశాడు, బెస్ట్ స్కూల్ తీసేశాడు, 3 సెంట్లు తీసేశాడు, పింఛన్ తీసేశాడు, మెయిన్ గా జనరల్ గా ఉండే పింఛన్ ఒక అంతని, అంతేగాని 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాడు కరెంటు, ఇవ్వలేదే, అన్ని పీకేశాడు. ఇప్పుడు ఏదైతే విదేశీ విద్య చదువుకున్న ఎస్టీసీలు వాళ్ళకి డబ్బులు లేక చివరికి పాతిమా అనే ఒక మహిళ అనంతపూర్ నుంచి సైకిల్ ఆయన బర్త్డే కి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే పిల్లలకి అదే విధంగా విదేశీ విద్యకి డబ్బు నిధులు మీరు ఎందుకు ఒంటరిగా ధైర్యం చేయలేకపోతున్నారు? పవన్ కావాలి, బీజేపీ కావాలి, సబ్జెక్ట్ కావాలా, వివాదం కావాలా? ఆ అడిగారు నేను చెప్తున్నా ఉండబ్బా వేణు ప్రశ్నగా ఉన్నారు. మీరు ఈ రోజు పాతిమాన ఒక లేడీ కిడ్నీ అమ్ముకుంటా నా కూతురు విదేశాలు చదువుకుంటామని డబ్బులు లేకుండా వస్తారు దానికి సైకిల్ నొక్కొని తాడిపల్లి గారు తీసుకెళ్ళిందమ్మా, వేసారా? చేయలేదు కదా. చంద్రగిరిలో మా లోకేష్ గారి దగ్గరికి వచ్చి ఒక ఆవిడ ముసి కప్పుకొని ఏడ కొడతారేమని, నా పెద్ద కూతురికి పీజీ డబ్బులు కట్టలేకపోతున్నాను, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్, నాకు ఏదైనా అవకాశం సాయం చేయండి సార్, అంటే ఎంత భయస్తులు ఆడవాళ్ళు ఇవా చేస్తున్నారు. ఈ ఎస్టీసీల వరకు కొట్టేయరమ్మా, కొన్ని బీసీలు మీరు 34 రిజర్వేషన్ ఏమైనా తగ్గించేశారు కదా, బీసీ కార్పొరేషన్ ఉత్సగ్రహాలు మార్చేశారు కదా, బీసీ కార్పొరేషన్ రిజర్వేషన్ పోగా వాళ్ళ కళ్యాణ వేదిక పోయింది, వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి, విదేశీ విద్య పోయింది, వాళ్ళు ఎందుకు వేస్తారు ఓట్లు? పోనీ కాపులు ఎక్కడ వేసారమ్మా? ఈరోజు ఈ కాపు సమాజ వర్గాన్ని పూర్తిగా దొక్కేసారు. వాళ్ళందరికీ 5,000 రూపాయల ఉద్యోగం అందరికి కార్పొరేషన్ ఉద్యోగాలు ఇస్తే 5 లక్షల ఉద్యోగాలు మాత్రం సలహాదారులకు ఇచ్చారు రెడ్డి సమాజ వర్గానికి. 1,350 ఎక్కువ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పోస్టులు ఉంటే 950 మంది రెడ్డిలు ఉన్నారు. మరి తప్పు కదా. పోనీ ముస్లింస్ పాదయాత్రలు ఏం చెప్పాడు? ముస్లిం బ్యాంక్ పెడతాడు, పెట్టాడా? మొత్తానికి వర్గాల నుంచి ఉంది అని చెప్పి అన్ని సామాజిక వర్గాలను దొంగలొచ్చేసాడు. మా ఆయన ఏం చేశాడు? ఒక్క నిమిషం అండి, జనసేన అధికార కోసం సమాధానం అందించి రాలేదు. మీరు మళ్ళీ ఇంకో దానికి వెళ్తున్నారు. 65 లక్షల మంది పింఛన్లే ఇంతవరకు సరిగ్గా జరగట్లా. ఈ 65 లక్షలు పింఛన్ నమ్ముకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కేసీఆర్ పెన్షన్ నమ్ముకునే ఎప్పుడు మునిగాడు? ఈ రోజు ఇంటి మునుగుతాడు. 2,11,51 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు, 2,60,00 కోట్ల రూపాయలు డిప్యూటీ గారు పనిచేశాను అన్నాడు. మిగిలిన డబ్బు ఏమేమి మీ పేస్ట్ ఉప్పు ఉంది లేదా? వారు ఎత్తిన అప్పు ఉంది 2 లక్షలు. ఇది రాష్ట్రంలో ఉండేసారి పరిస్థితి. ఇది దుర్మార్గం పరిపాలన కోసం ఈ ప్రజలు తీసుకుపోయారు. నిరుద్యోగం ఎక్కువ అయిపోయింది. 13 లక్షల కోట్లు గ్రౌండింగ్ విశాఖ సమిట్ లో ప్రైవేట్లు వచ్చాయనే కదా, ఏదా 13 రూపాయలు గవర్నింగ్ ఏదో చెప్పండి, ఏ పరిస్థితి వచ్చింది చెప్పండి, ఎవరికి ఉద్యోగం వచ్చింది చెప్పండి. జాబ్ కార్డు ఇస్తామా? ఇచ్చాడా? ప్రభుత్వ పద ఉద్యోగాలు చేశాడా? కారుణ్య మొదల చనిపోయిన వాడికి ఉద్యోగం వేసి ఇచ్చాడా? ఇన్ని మైనస్ లో చెప్తున్న టీడీపీ వ్యతిరేకత ఉంది అని చెప్పుకుంటూనే మళ్ళీ జనసేనతో కలిసి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే మళ్ళీ ఓట్లు చీలొద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే అండి, మనం జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్ వేణుగోపాల్ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన కాంట్రిబ్యూషన్, జనసేన ఓటు బ్యాంక్, జనసేన గ్రూప్ ఆఫ్ ఓటర్స్ ఎవరు మీరు ఒకసారి చెప్పండి. అర్థం కాదు ప్రశ్న. అర్థం కాదు.
జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఓట్ బ్యాంక్ ఏంటి, మీరేం చెప్తారు? నమస్తే అమ్మ. ముందుగా మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్యానల్ లో పాల్గొన్న పెద్దలందరికీ, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలమ్మా. జనసేన అనేది ఇవాళ దాదాపుగా 2014 నుంచి కూడా మా అధినాయకుడు ఒక కాన్సెప్ట్ ఒకటేనమ్మా, ఒక సమ సమాజం కోసం, ఒక నవ సమాజం కోసం యువతని ఒక మంచి మార్గంలో తీసుకొచ్చి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు కానీ కునికిపుచ్చుకుని ఆయన అందరికీ, అంటే యువతకు అందరికీ కూడా ఒక సందేశాత్మకమైనటువంటి వ్యూహాన్ని మొదటి నుంచి 2014 నుంచి కూడా మా అందరికీ నేర్పడం జరిగింది. అదే విధానంతో మా పార్టీ అధ్యక్షుల వారి యొక్క నినాదం ఒకటే, కష్టాలు ఎక్కడుంటే మనం అక్కడ అండగా ఉందాం, పేద ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధితో కూడుకున్నటువంటి సంక్షేమాన్ని మనం ప్రభుత్వానికి అందిద్దాం. ఇవాళ దాదాపుగా 11 లక్షల కోట్లు మరి ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పు, దాదాపుగా 250,000 కోట్లు ఉన్నటువంటి అప్పుని ఇవాళ 11 లక్షలకు తీసుకెళ్లినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలను కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రోడ్లు ఎక్కి మాకు ఇది కావాలి అని చెప్పి అడిగితే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని గొంతులు నెక్కేటువంటి ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో, ఎవరైతే అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నారో, వాళ్ళందరి గొంతులు కూడా ఈ 400 సంవత్సరాల పైనుంచి కూడా నొక్కుతున్నటువంటి విధానం, ఇవాటికి చూసుకుంటే 14 రోజున 100,000 మంది ఈ అంగన్వాడీ మహిళలు ఇవాళ కూడా 2 రోజులు కూడా ఇవాళ రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే వీటన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే, అంటే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అరాచకాన్ని మనం పక్కన పెట్టాలంటే, నేను ఇందాకే చెప్పారు, అభివృద్ధితో కూడుకున్నటువంటి సంక్షేమం ప్రతి పేదవారికి అందించాలనేటువంటి సదుద్దేశంతోనే ఇవాళ మరి అనుభవం కలిగినటువంటి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సిద్ధాంతాన్ని కూడా రెండింటిని ఒకసారికి చేర్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో అనేది త్వరలోనే, ఒక వారం రోజుల్లోనే మా పార్టీతో ఇటు నుంచి కానీ ఉమ్మడి మేనిఫెస్టో అనేది విడుదలైంది. దాంట్లో మేలైనటువంటి ఈ సంక్షేమంతో కూడినటువంటి, అభివృద్ధితో కూడినటువంటి విధానం ఎలా ఉంటుంది అనేది మేము త్వరలోనే 1 వారం 10 రోజుల్లో మా మేనిఫెస్టోని ప్రకటిస్తాం. కాబట్టి అందులో పూర్తి వివరాలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 6 విధానాలను 6 సూత్రాలను పెట్టడం జరిగింది. దానికి మేము కొన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా, రైతులకి విద్య, వైద్యం, ఇలాంటి రోడ్లు, కనీస మౌలిక సదుపాయాలు, పంచాయతీల్ని ప్రాణం పోయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి రేపటి తరం కోసం, ఒక నవ సమాజం కోసం ఒక మంచి కాన్సెప్ట్ తో మా జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడుగా ఇవాళ పొత్తు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్న కారణం ఏంటంటే, ఈ అరాచక ప్రభుత్వాన్ని 2024లో దించడం కోసం చేయటం జరుగుతుంది. ఇందా ఎవరైనా మన నేను పోల్ అయినా పెద్ద అయినా ఇదంతా కూడా భయపడుతున్నారు. భయపడాల్సినంత అవసరం ఏమీ లేదండి, ఎందుకంటే రాజకీయ ఎత్తుగడల్లో ఏదైనా జరగవచ్చు. మీరు 3000, నేను మొన్న ఒకసారి డిబేట్ లో కూడా చెప్పాను, 3642 కిలోమీటర్లో 9 నవరత్నాల్లో అన్ని రత్నాలు కూడా ఊడిపోయినాయి. మీరంతా కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ తో ప్రజలకి మేలు చేసినటువంటి పరిస్థితులు లేవు, వాళ్ళ సంక్షేమం లేదు, సంపద లేదు, వాళ్ళ పరిశ్రమలు లేవు, కనీసం రాజధాని కూడా లేనటువంటి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రతుకుతున్నారంటేనే మీ ప్రభుత్వ విధానం ఏంటి అనేది అర్థమైంది. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, రేపు రాబోయేటువంటి 2024లో మరి జనసేన, తెలుగుదేశం కలిపినటువంటి ప్రభుత్వం వచ్చింది, పేదలు ఏ రకంగా అయితే సంక్షేమంతో కూడుకున్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నారో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన, చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అందరినీ కూడా సుఖశాంతులతో చూడటం జరిగింది అని చెప్పి మా యొక్క పార్టీ నినాదం ద్వారా తెలియజేస్తున్నాం. రైట్, పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, అంటే ఇప్పుడు సిట్టింగ్ లేను మార్చడం వైసీపీకి మైనస్ గా మారుతుందా, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏవైతే పొత్తులు జరుగుతున్నాయో, పీకే కూడా ఎక్కడైతే సజెషన్స్ ఇవ్వడానికి వెళ్తున్నారో, ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్ గా మారుతాయా? అభివృద్ధి జరగలేదు అంటూ ఏదైతే నినాదాన్ని ఎంచుకున్నారో అది మైనస్ గా మారుతుందా, లేదంటే నిజంగానే జగన్ ని 1 మ్యాన్ ఆర్మీగా చూడాలా, మీరేం చెప్తారు సార్? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయినా మైనస్ అయినా ఆయన పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఏదైతే వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారో దాని పట్ల విశ్వాసం, నమ్మకం ఉంటే ఓట్లు వేస్తారు, విశ్వాసం నమ్మకం లేకపోతే ఆయన్ని ఎవరు ఓడించగలరో వాళ్ళకి ఓట్లు వేసేస్తారు. ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రజలకు ఉండదు. ఓటు వేసే పార్టీని చూడరు, ఓటు వేయకూడదన్న పార్టీని చూస్తారు. అధికారంలో ఉన్న పార్టీ పట్ల వ్యతిరేకత వస్తే ప్రతిపక్షాన్ని చూడరు,
అందుకు ఉదాహరణ ఎమ్మెల్సీ ఎన్నికలే. ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేటో తెలుగుదేశం అంటే గెలిచింది, వీళ్ళు కష్టపడి సేద్యం చేసి ఏమి లే డీజిల్ కూడా పెట్టుకోవాలి. చాలా చోట్ల పరిస్థితి ఏమైందంటే ఆ గ్రాడ్యుయేట్స్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎన్జిఓస్ లో తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళు ఓడించే కెపాసిటీ తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశానికి వేసేస్తారు. అంటే ఏజెంట్లు పెట్టుకోకనే వేసినారు. అంటే అర్థం ఏమిటి, ప్రజల్లో ప్రతిపక్ష భావన వచ్చేస్తే వేసేస్తారు. కాబట్టి రేపు 2019-2024 ఎన్నికల్లో కూడా వీళ్ళకి రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే అభిప్రాయం ఉంటే ఓడిస్తారు, లేదా మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉంటే వాళ్ళని గెలిపిస్తారు. ప్రతిపక్షాల ఐక్యతలు వీటి బట్టి ఆధారపడి ఉండవు. ఇది మొదటి అంశం. రెండో అంశం, వైసీపీకి అన్ని వ్యతిరేకతలు ఉన్నాయా అన్ని అనుకూలతలు ఉన్నాయా? ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో అనుకూలత ఉంది, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ లో అదే కారణంగా వ్యతిరేకత. సరే, రాజకీయంగా వాళ్ళు ప్రత్యర్థులు అంతా పోయినారు, అంతా పోయిన తర్వాత ఇంకా 199 ఓట్లు మీకు ఉంటాయి. వైసీపీలు అదే అంటారు, మాకు 85% ఓట్లు ఉన్నాయి, అట్లా వీరికి కూడా 90% ఓట్లు ఉన్నట్టు లెక్క. అదేం ఉండవు. మళ్ళీ కూడా చూడండి, ఓడి తెలుగుదేశం పార్టీ 2019 ఘోరంగా ఓడిపోయింది కదా, లెక్క ప్రకారం 40% ఓట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి 6% ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? కాబట్టి సమాజంలో ఉన్నాయి ఆ చీలికలు రాజకీయ పార్టీల మధ్య. రేపు కూడా వైసీపీ ఓడినా గెలిచినా గణనీయమైన సంఖ్యలోనే ఓట్లు వస్తాయి. అందరూ వ్యతిరేకించేస్తే ఓడేస్తారు ఓట్లు. నాకున్న అవగాహన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ వాతావరణంలో పేదల్లో సానుకూలత ఉంది. దానికి కారణం సామాజిక అంశాలు కావచ్చు, ప్రధానంగా సామాజిక బస్సు యాత్ర కాదు, గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్ సిస్టమ్ ద్వారా పేదల్లో ఒక మంచి సానుకూలత కనపడతా ఉంది. ఎందుకు, గతంలో ఒక పేదవాడు ఒక సంక్షేమ పథకం అందుకోవాలంటే అధికార పార్టీ ఇంటి చుట్టూ తిరగాలి. ఈరోజు ఆ సంక్షేమ పథకం ఎంత ఎట్లిచ్చారు అని దట్ ఈస్ డిఫరెంట్. ఆ 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. ఆ రోజు అధికార పార్టీ ఇంటి చుట్టూ తిరగాల్సినటువంటి లబ్ధిదారుడు ఈ రోజు లబ్ధిదారుడు ఇంటూ గ్రామ వాలంటీర్లు తిరిగి ఇస్తున్నారు. ఇది ఒక వాస్తవం, ఎంత ఉంటే అంత. కాబట్టి ఇది ఖచ్చితంగా పేదల్లో ఒక సానుకూలత ఉంటుంది. కాబట్టి గ్రామీణ స్వభావం పేదల స్వభావం ఉన్న నియోజకవర్గంలో వైసీపీ ఈ రోజు కూడా మంచి పడుతుంది. అదే కారణంగా పట్టణాల్లో వ్యతిరేకత తెచ్చుకుంది, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కానీ పరిపాలన మొత్తం ఈ పంచగలను ఉన్నది అభివృద్ధి లేదనే భావన నమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ వ్యతిరేకత ఈ రెండింటిలో ఏది మొగ్గు చూపిస్తుంది అనే దాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడదు. వైసీపీలో మీరు అడిగిన ప్రధాన ప్రశ్న ఎమ్మెల్యేలు మార్చడంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందని, నాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుతీరుల కారణంగా కనీసం 70 నుంచి 50 పైచీలకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మారిస్తేనే మంచిది. ఎందుకు అంటే ఒక ప్రశ్న వేయచ్చు, ఏమని అసలు జగన్ గారిని మార్చేస్తే పని అయిపోతుందా? మరి చంద్రబాబు నాయుడు గారు 2002 వరుసగా 2 సార్లు ఓడిపోయినారు, చంద్రబాబు నాయుడు గారిని మార్చేసినారు వల్ల ఎప్పుడు మార్చరు. తెలుగుదేశం చంద్రబాబుతోనే ఉంటుంది, ఓడినా గెలిచిన పవన్ కళ్యాణ్ గారితో జనసేన ఉంటుంది, జగన్మోహన్ రెడ్డితో వైసీపీ ఉంటుంది. ఆ పార్టీ ఎన్నిసార్లు ఓడిపోయింది. కాబట్టి వాళ్ళు ఓనర్లు కదా, పార్టీ వాళ్ళు ఎట్ట మారుస్తారు? వీళ్ళు పోవాల్సిందే పోయేవాళ్ళు తప్ప ఓనర్లు ఎవరు మార్చరు. కాబట్టి వాళ్ళు 3 పార్టీలకు ఓనర్లు కాబట్టి వాళ్ళు మారరు. కాబట్టి లోన్నే మారరు. కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లో నాకున్న అవగాహన మేరకు ఈ పరిపాలనలో నేరుగా గ్రామ వాలంటీర్లు సచివాలయ ఇన్వాల్వ్ వాళ్ళు కాకుండా ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎమ్మెల్యేల పాత్ర లేకుండా పోయింది. ఆ ఎమ్మెల్యేలు ఏం చేసినారు, కొమ్మరి ఇంట్లో కూర్చున్నారా, రకరకాల ఘనకార్యాలు శ్రీకారం చుట్టారు. అందువల్ల గణనీయమైన సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజల్లోనే కాదు, వైసీపీ కార్యకర్తల్లో కూడా వ్యతిరేకత ఉంది. వైసీపీ కార్యకర్తల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు దానివల్ల ప్రభుత్వానికి అదనపు నష్టం కదా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చే ఓట్లు వస్తాయి, పోను ఓట్లు పోతాయి. కానీ ఎమ్మెల్యేల వాళ్ళ దగ్గర వచ్చే అదనపు సమస్య, ఉదాహరణకు ఇప్పుడు నేనుంటాను ఒక పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తాను, ఎవరు ఎవరు చూసి ఓటేస్తారు? 95% నా పార్టీ నాయకుడిని చూసే ఓట్లేస్తారు. 95 ఓట్లు, 100 ఓట్లు దాంట్లో 5 ఓట్లు నన్ను చూసేస్తారు నా ప్రవర్తన వల్ల. కానీ నాకు నేను కానీ నేర ప్రవర్తి కలిగిన వాన్నో అవినీతి పరున్నో ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటే నేను 50 ఓట్లు చెడగొడతాను. తెచ్చేది 5 ఓట్లే, చెడగొట్టేది మాత్రం 50 ఓట్లు చెడగొడతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పోతుందంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వచ్చేస్తే ప్రజల్లో ఒక 10% ఇంకో పెరుగుతుంది అది వ్యతిరేకత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చడం అప్రోపరియేట్ కరెక్ట్, కానీ ఆ మార్చే పద్ధతి ఇది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, చిలకలూరుపేటలో ఉన్నామని తీసుకుని గుంటూరు లేచినారు. ఇప్పుడు చిలకలూరుపేటలో వ్యతిరేకత వస్తే గుంటూరు ఎట్ట సానుకూలత ఉంటుంది, అనుకునే ఉంటాయి రెండు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కాకుండా జిల్లా కార్యాలయాలకు వచ్చి ఇప్పుడు వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళతో ఇట్లాంటి వాళ్ళతో నియోజకవర్గానికి 50 మందితో మాట్లాడితే సిసలైన పిక్చర్ ఇస్తారు ఏ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది ఏమి. అట్లాంటి మార్పులు కానీ జగన్ గారు చేస్తే ఎంతో కొంత వైసీపీకి లాభం వస్తుంది. రైట్, అంటే చాలా వ్యవహరించాల్సిన ఒక తీరు ఇది. ఎస్, దాన్ని చేయకుండా ఆయన అడుగుచ్చేసి ఇక ఈ నియోజకవర్గాన్ని పక్కనీరు మారిస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని నేనైతే అనుకోను. మార్చాలి, కానీ ఇప్పుడు మారుస్తున్న పద్ధతిలో కాకుండా జిల్లాలకు వచ్చి నిజంగా ఎమ్మెల్యేల పట్ల ఎవరికైతే కార్యకర్తల్లోనూ ప్రజలతో వాళ్ళు మార్చగలిగితే ఖచ్చితంగా అది వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, లేకపోతే అది నా సాధారణ సమస్యగా మారు. ఎస్ సార్, ఎట్ ద సేమ్ టైమ్ సార్, అంటే పీకే టీమ్కి సంబంధించి ఎక్సెప్ట్ యూపీ, యూపీలో తప్ప కాంగ్రెస్తో పనిచేసినప్పుడు తప్ప మిగిలిన దగ్గర ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, బీహార్, ఏపీ
ఇక్కడ 99% సక్సెస్ రేట్ కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు టీడీపీకి వెళ్ళడం వల్ల అంటే నేనేమంటానంటే, నేను ప్రపంచానంతా గెలిపించి నేను గెలవకపోతే ఎట్లా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. బీహార్లో ఆయన ఎందుకు గెలవలేదు? ఇప్పుడు ప్రపంచానంతా గెలిపిస్తున్న మహామేధావి ఆయన వార్డు మెంబర్ గెలవమని చెప్పారు బీహార్లో. కాబట్టి నేను ప్రపంచానంతా గెలిపించేస్తానంటే ఏం లాభం ఉంది? కాబట్టి ప్రశాంత్ కిషోర్ వల్ల ఏ పార్టీ గెలవదు, ఏ పార్టీ ఓడదు. ప్రజల వల్ల గెలుస్తుంది, ప్రజల వల్ల ఓడుతుంది. రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలకు సానుకూలత ఉంటే ఈ ప్రశాంత్ కిషోర్లు 100 మంది అయినా జగన్ ఓడించలేరు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత వస్తే ప్రశాంత్ కిషోర్లు అందరూ ఇంకో 100 మంది వైసీపీలో చేరినా వైసీపీ గెలవదు. కాబట్టి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అనుకూలత పార్టీని గెలిపిస్తుంది తప్ప ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వల్ల ఏమీ జరగదు. అదనపు సమస్య ఇంకో 100 కోట్లు పోవడం తప్ప ఇంకో ప్రయోజనం ఉంటుంది నేనైతే అనుకోను. రైట్, వేణుగోపాల్ గారు చెప్పండి. అంటే మార్చవచ్చు, సిట్టింగ్ లైన్ మార్చవచ్చు, కానీ మార్చుతున్న విధానమే సరిగ్గా లేదు. వ్యూహాత్మకంగా చేయాల్సింది. ఒక దగ్గర పనికి రాని వాళ్ళని ఇంకో దగ్గర పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి, లేకపోతే అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు వేణుగోపాల్ మాట్లాడుతున్నారు గారు. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పింది కొన్ని ఏకీభవించవచ్చు, కొన్ని ఏకీభవించకపోవచ్చు. ఎందుకురా అంటే, ఇప్పుడు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, మరి అక్కడ పోయి కుప్పంలో పోయి గెలవలేదా? అట్లా కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నా కూడా వేరే, ఇక్కడే పైన హెల్త్ మినిస్టర్ పైన వ్యతిరేకత కాదు, సామాజిక వర్గం పరంగా మార్చాల్సింది వచ్చిందే కానీ ఆమె పైన అక్కడ వ్యతిరేకతతో మార్చలేదు. కొన్ని చోట్ల వ్యతిరేకత, ఒకటి రెండు చోట్ల వ్యతిరేకత ఉన్నాయి, వాటిని మారుస్తారు. ఇది సామాజిక పరంగా దీన్ని మార్పు చేయడం జరిగింది. ఆళ్ళ రామకృష్ణ గారు కానీ వ్యతిరేకత కానీ, ఈమె హెల్త్ మినిస్టర్ పైన రజనీ గారి పైన వ్యతిరేకత కానీ, ఇవన్నీ వ్యతిరేకతతో మార్చింది కాదు. కొన్ని ఈక్వేషన్స్ అక్కడ సామాజిక వర్గాన్ని బట్టి అక్కడ మార్చడం జరిగింది. ఏ ఆ సామాజిక వర్గాన్ని అన్యాయం చేయకూడదు అని చెప్పేసి ఆ ఈక్వేషన్స్ తో ముందుకు పోవడం జరుగుతుంది. ఇంకో విధంగా ఇంకోటి ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా జనసేన నాయకులు కానీ అడిగారు రోడ్లు గురించి మాట్లాడారు. రోడ్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్లు 8000 కిలోమీటర్లు వేశాడు, తెలుగుదేశం పార్టీ వచ్చినాక 8000 కిలోమీటర్లు వేసింది. మొత్తం మా దగ్గర డేటా ఉంది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 ఆర్ఎన్బి వరకు 10700 కిలోమీటర్లు చేస్తే 4400 కోట్లు ఖర్చు పెడితే, వైఎస్ఆర్సిపి 17230 కిలోమీటర్లు 7040 కోట్లు ఖర్చు పెట్టింది. అది కాకుండా పంచాయతీ రోడ్లు, కార్పొరేషన్ రోడ్లు, మున్సిపాలిటీ రోడ్లు, ఎన్హెచ్ రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేసేవి, అదే విధంగా పిఎన్జిసి వై ఫండ్స్ 2684 కిలోమీటర్లు, దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు పెట్టి రోడ్లు చేసింది. కానీ వీళ్ళు రోడ్లు చేయలేదు, పరిశ్రమలు తాలేదు. పరిశ్రమలు కూడా ఇస్తే ఏమేమి కంపెనీలు వచ్చాయి, ఎన్ని కోట్లు వచ్చాయి చెప్తాను నేను. అదేవిధంగా సంక్షేమాన్ని అడ్డుకుంటున్నది వీళ్ళే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేసి అప్పులు పాలు చేస్తున్నాడు, వెనుజులా చేస్తున్నాడు, జింబాబ్వే చేస్తున్నాడు, శ్రీలంక చేస్తున్నాడు, అడ్డుకొని వీళ్ళే అడ్డుకొని ఆరోపణ చేసింది. మళ్ళీ పేదవాడి ఓట్లు కావాలి కానీ పేదవాడికి సంక్షేమం ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటాడు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు రాజధాని విషయంలో కానీ విశాఖపట్నాన్ని, కర్నూలుని, అదేవిధంగా అమరావతిని, మూడుని డెవలప్ చేయాలి అంటే వీళ్ళు కోట్లకు పోయి అడ్డుపడడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలకు అక్కడ రాకూడదు చెప్పి అడ్డుకోవడం వీళ్ళే జరిగింది. అభివృద్ధి జరగకూడదు, పరిశ్రమలు తాగకూడదు, సంక్షేమం చేయకూడదు, పేదవాడికి అభివృద్ధి చెందకూడదు, పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడి ఓట్లు మాత్రం కావాలి. ఏదైతే పేదవాడి పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన మాత్రం ఈ పెత్తందారులు యుద్ధం చేస్తారు, ప్రతిపక్షాలందరూ ఒకటి అయి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారే కానీ ఇక్కడ ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ 175లో 175 ఒక్కటో కూడా తగ్గించే పరిస్థితి వీళ్ళ చేత కాదు. కాబట్టి వీళ్ళకి ఆ బలం లేదు. కాబట్టి ఈరోజు అందరూ ఉమ్మడిగా దాడి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంట. జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు జైల్లో ఉండేటప్పుడే భయపడలా, ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేశాడు, మంత్రి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం భయపడేది? రైట్, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. అంటే సంక్షేమ పథకాలు, పేదవారికి సంక్షేమ పథకాలు ఇస్తుంటే అడ్డుకుంటున్నారు, రాజధాని గురించి కూడా అడ్డుకుంటున్నారు, ఇవన్నీ అడ్డుకునే ప్రయత్నాలే చేస్తున్నాయి విపక్షాలు. మళ్ళీ అట్ ద సేమ్ టైం జగన్ అంటున్నారు, దీనికి మీరేం చెప్తారు? అండ్ ఇంతకుముందు రోడ్స్ గురించి కూడా చెప్పారు, రోడ్స్ గురించి కూడా ఎంత డెవలప్ చేశారు ఇన్ ద పీరియడ్ ఆఫ్ టీడీపీ, వైసీపీకి సంబంధించి కూడా చెప్పారు. అందరికి బుక్ పంపిస్తాను, దీంట్లో కానీ అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు అని వీళ్ళకి ఏదైనా అంటే కోట్లు బొమ్మని చెప్పండి, రైట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమనండి.
కోర్టుకు పోమనండి, అప్పుడు ఆరోపించమని చెప్పండి. ఊరికే బురదలేసి పసలేదు ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు, ఇది రకరకాలుగా విమర్శించడం కాదు. సుమిత్ర గారు 2000 కిలోమీటర్లు వేస్తే మాకు కనపడలేదే, మాకు కనపడలా రోడ్లు కనపడలా. మీరేమో కెమెరా తీసుకుని వస్తే భద్రపదలో చూడొచ్చు, ఆయన రోడ్లు ఎక్కడైతే తెలియదు. ఇవన్నీ కాకి లెక్కలు. రెండు పరిశ్రమలు వచ్చాయన్నారు కదా, ఎస్ పరిశ్రమలు వచ్చాయమ్మా. విశాఖపట్నంలో పానీపూరి బండి ఓపెన్ చేశారు మా గుండు ముఖ్యమంత్రి గారు, కోడిగుడి ముఖ్యమంత్రి. పరిశ్రమ పెద్ద పరిశ్రమ వచ్చింది. మా కాళహస్తిలో సోడా బట్టి వసూలు చేసి ఓపెన్ చేశారు మా భవ్య మధుసూదన్ రెడ్డి. చాలా పెద్ద పరిశ్రమ, దానివల్ల 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇచ్చింది. మా నగిరిలో బోరింగ్ ఓపెన్ చేసింది నీళ్లు కొట్టి. ఇవన్నీ చిన్న పరిశ్రమలు కాదమ్మా, మీరంతా ప్రచారం చేస్తే భారీ ఎత్తున. అంటే వైసీపీ ఇవన్నీ చెప్పుకుంటుందా అండి, పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడానికి పానీపూరి బండి ఇవన్నీ చెప్తుందా వైసీపీ? నిజంగా చేశారమ్మా, నేను చెప్పడం కాదు. వైసీపీ నాయకుడు మంత్రి ఐటీ మంత్రి విశాఖపట్నంలో పానీపూరి బండికి లిపన కట్టేశాడు. కాళహస్తిలో మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు సోడా బండికి లిపన కట్టేశాడు. మరి అంటే ఈ రకంగా ఆరోపణలు కాకుండా అట్లీస్ట్ తెచ్చిన కంపెనీలు అవి ఎంత, అంటే ఒకవేళ టీడీపీ ఉంటే ఎంత తెచ్చేది, టీడీపీ పీరియడ్ లో ఎంత తెచ్చారు, ఇవి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇక్కడ కరెక్ట్ చెప్తే బాగుంటుంది కదా ప్రజలకు. నేను వాళ్ళు అడిగిందని చెప్తాను సేట్ గా, మా జిల్లాలో అమరాజ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది, ఉందా తరిమేశారా, లూలు ఎక్కడ పోయింది, జాకీ ఎక్కడ పోయింది, మిలియన్ టవర్స్ ఎక్కడ పోయింది, ఈ అనుబంధ సంస్థల ఫ్యాక్టరీ ఏమైపోయింది, ఇలా చెప్పుకుంటూ పోతే చాతాడంతా. మీరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో 30,500 కోట్ల పైసలు ఐటీ పెట్టుబడులు వస్తే, ఈ సంవత్సరం 2022-23 450 కోట్ల ఐటీ పెట్టుబడులు వచ్చింది. ఏదమ్మా గొప్ప, అప్పుడున్న ఐటీ రిటర్న్స్ ఎంత, ఇప్పుడున్న ఐటీ రిటర్న్స్ ఎంత? రాష్ట్రంలో అప్పులు ఇంత ఎత్తున పెరిగిపోతే జీడిపి రేట్ పెరిగిపోతుంది. జీడిపి రేట్ కాకి లెక్కలు, అది ఈ రోజు పెరుగుతున్న తగ్గద్ది. ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు చేసి ఆ పప్పు కూడా తింటుంటాం మేము, మా జీతాలు పెరిగిపోయినాయంట, మా లైఫ్ మారిపోయిందంట. జగనన్న కాలనీలు ఆడ చెరువుల్లో నా జగన్ ఇండ్లు ఆడ 22 లక్షల కోట్ల పైసలు ఖర్చు పెట్టి 22,000 లక్షల ఇండ్లు ఇక్కడ ఇండ్లు ఒకటిలా కలర్ కొట్టుకొని దాన్ని కూదబెట్టి 120 కోట్ల అభివృద్ధి చేశారు. ఆ ఇళ్ళ లేకపోయిన వాళ్ళు నోటీసులు ఇచ్చారు మీ డబ్బులు కట్టని చెప్పి. అంత ఎందుకు మా సీట్ కడుతున్నా, కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయే రోజులు అయింది, ఒక తట్ట మట్టి వేసారా. కడప జిల్లాలోని వేపల్లి ఆయన సొంత నియోజకవర్గంలో ఒక పిహెచ్ సెంటర్ ఉంది, ఏదో ఆరోగ్యశ్రీకి పెద్ద ఎత్తున ఎంబులెన్స్ పెట్టారు. 12 మంది డాక్టర్ కావాల్సి ఉంటే 8 మంది లేరు, 4 డాక్టర్లు ఉన్నారు. మీరు కాకి లెక్కలు అంటున్నారు, కాకి లెక్కలు అంటున్నారు. వేణుగోపాల్ గారు ఆ పుస్తకం పంపిస్తారంట, అందులో మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఎందులో క్లారిటీ లేకపోయినా కేసు వేయొచ్చు, వి ఆర్ రెడీ అంటున్నారు. కాగే 4 లక్షల కోట్లకి లెక్కలు లేవు, మీరు అనుమానం పడుతున్నారు. బై నీడ్ జగన్ బుక్ పంపిస్తానా, దీంట్లో మేము ఏదైతే దానికి దీనికి మీకు ఏమన్నా గ్యాప్ ఉంటే కోర్టు కూడా పోండి. ప్రభుత్వం పైన ఇది మీరు తప్పుడు ప్రచారం చేశారు ఈ బుక్లు. దీంట్లో మీరు ఏదైతే జిఎస్డిపి చెప్పింది కానీ ప్రజల్లో తీసుకెళ్తున్న చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే రైట్, రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన పార్టీ తరఫున మీరు రెడీ అండి. అంటే ఒక బుక్ ఇస్తున్నారు వై ఏపీ నీడ్స్ జగన్ అని ఏదైతే ఉందో, ఇంకా 60 రోజులు ఉంది, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఇవాళ పరిపాలన 60 రోజులు ఉంది, ఈ బుక్ చూసి ఏం చేసుకున్నాం మేము, అక్కడ ఇంకోసారి మేము అప్పు తెచ్చుకోవాలి. మేము వాస్తవాలు నమ్మరు, కోర్టులు నమ్మరు. వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తిరుతని వేణుగోపాల్ గారు ఆ పుస్తకం ఇచ్చి అందులో మీకు ఏవి తప్పుగా కనిపించినా గానీ కోర్టుకు వెళ్ళినా వీఆర్ రెడీ టు ఫేస్ అని అంటున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడైతే ఆ పుస్తకం ప్రజలకు అందుబాటులో ఉంది. వేణుగోపాల్ ఒకటేందో అడుగుతున్నావు అన్న, ఇప్పుడు కాగితాల లెక్కలకిను వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంది. మీరు ఒక పైసెక్ ప్రాజెక్ట్ వచ్చి మా నియోజకవర్గం అవినిగేట్ నియోజకవర్గం వస్తే చాలా స్పష్టంగా మేము కళ్ళకు చూపిస్తాం. పుస్తకంలో ఉన్నటువంటి అంకిల్ గారడి గారు ఇవాళ మీరు వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఏంటి అనేది మా జనసేన పార్టీ అనేక సందర్భాల్లో డిజిటల్ క్యాంపెయింగ్ ద్వారా అనేక నేతల కార్యక్రమం ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేశాం. కాబట్టి ఒకసారి దాన్ని ఒకసారి అంకిల్గా చూసుకుంటే రోడ్ల పరిస్థితి అర్థమైంది. తర్వాత సంక్షేమం గురించి మీరు ఏదో అన్నారు, తర్వాత ఏదో ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారన్నా,
మేము ఒకటే అడుగుతున్నాం అన్న మిమ్మల్ని, సరే మీరు మీరు వైనాడు జగన్ గారు వైనాడు 175 ఎందుకు రాకూడదు, మేము వాటి కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ప్రజలు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారు, అదేవిధంగా పార్టీల పరంగా మేము కూడా ఒకటే అడుగుతున్నాం అన్న. మొన్న డిబేట్ లో కూడా నేను చెప్పడం జరిగింది, మళ్ళీ ఇవాడు మీరు వచ్చారు కాబట్టి నేను నిశ్చయం చేస్తాను కాబట్టి కొన్ని ప్రశ్నలు చెప్తున్నా. మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ నవరత్నాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది జాబ్ క్యాలర్ విడుదల చేస్తాను. మీరు ఏమైనా మీరు ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతమంది ఉద్యోగులు ఉద్యోగం వచ్చారు, ఇన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు మీరు అధికారంలో వచ్చిన తర్వాత? అన్నా మీరు నా క్వశ్చన్ చిన్నది మీరు చెప్పింది మీరు ఒక పాయింట్ అంటే ఏదైనా ఒక పాయింట్ హైలైట్ చేసి క్లోజ్ చేయండి. వేణుగోపాల్ గారు, జనసేన తర్వాత ఇవాళ మీరు ఉద్యోగ పరంగా వచ్చినట్టయితే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు, ఇది ప్రధానమైనటువంటి విషయం. దీనిలో ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? తర్వాత మధ్యపేరం నిషేధం అన్నారు, దాన్ని ఎందుకు నిషేధం చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి శాంక్షన్ ఇస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి ఈ కాదు ఎస్కే విధానంలో కానీ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 2024లో విందడ మన చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ప్రజల్లో తీర్పుకే అందరూ కూడా శిరసాయించాల్సినంత అవసరం ఉంది. ప్రజల చేతుల్లో ఆయుధం ఉంది కాబట్టి ప్రజలే నిజంగా సంక్షేమం చేస్తే మీ ప్రభుత్వానికి వెళ్తే అన్యాయం జరిగితే తప్పకుండా ప్రజలు ఓటు ఆయుధం ద్వారానే మిమ్మల్ని వెనక్కి పంపిస్తారు. రాయపూడి వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ అండి, తిరుత్తని వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ అండి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ అండి, పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, మీ టైంని కేటాయించి ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ని తెలియజేసినందుకు. మొత్తానికి జనసేనకు సంబంధించి సీట్లకు క్లారిటీ వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ వైసీపీ కూడా మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఈ జంపింగ్ జిలానీలు ఉంటారా లేదా అప్పుడు తెలుస్తుందని చెప్పి విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. వాళ్ళ మీడియా డిబేట్ న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.